ఈడనేమో ఎవరు గెలిచేది అర్థమైతలేదయ్యా. మంచి మంచి జనానికి ఎవరు మంచి ఏమయ్య తు మాకైతే అసలు ఏం అర్థం కాలే. ఎవరు గెలుస్తారా అనేది అర్థం అవుతలేదు. గెలుస్తా తెలుస్తుంది ఏమో ఎవరు గెలిచేది అర్థం అవుతలేదు. మూడు మాత్రం ఏకంగానే వస్తున్నాయి ఏమో నాకు తెలియదు. ఎవరు గెలిచేది మాత్రం నాకు అర్థం కాలేదు. గెలిస్తే అర్థం అవుతుంది. గెలవక ముందు మనం ఎట్లా ఓరు ఏమో ఎవరు మా వాళ్ళందరూ దేనికి వేస్తారో నేను కూడా దానికి వేయాలి. వాళ్ళందరూ దేనికి వేస్తారు వాళ్ళు చెప్తారు లాస్ట్కు ఏ ఓటు పోయినప్పుడు చెప్తారు. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పారు మా కాడ. పైసలు ఇస్తారా చేస్తారా లేకపోతే అవసరం లేకుండా చేస్తారా మనసులో ఎవరు ఉందా ఎవరన్నా ఎట్లా ఇక ఎవరు అయ్యా పహలు ఇచ్చేది. మాకైతే ఎవరు పహలు ఇస్తలేరు. ఈడ కూర్చొని ఉన్న ఓ 90 మంది కూడా మా మగని పోతున్నారు. కాటలు రాగాని ఇక్కడ పోతురు అక్కడ గుట్టలకు పోతురు. కాటన్లు ఫుల్ గద్దలు తాగి ఇంకా సీసలే వల కొడుతురు. ఎవరిస్తారు ఇక్కడ ఏం పార్టీ అది రాజగోపాల్ రెడ్డి ఆయన ఇస్తుండేమో. ఆయన అయితే ఫుల్ 2 మచ్చు పెడుతుండు మందు పైసలు అన్ని. మేము బీజేపీకి వేయం. మేము ముస్లిం కదా బీజేపీకి మాకు లేదు. మాది ఎంఐఎం పార్టీ సిటీలో దీంతో సంబంధించింది కదా. మేము మాత్రం ఇక్కడనే వేస్తాం. మరి ఎవరు గెలుస్తారా ఈసారి ఇక్కడ ఎన్నికల కంపల్సరీ కారు కొడుతూ వస్తాడు. మాకు మాకు మేలు చేస్తుండు వజ్రనారా రావేండు. ఈయన ఈ కూసుకుంటా ఆ ద్వారే మాకు మేలు చేస్తుంది. ఊరు దచ్చిన 10 రూపాయలు ఇస్తుంది. ఆడి మనుషులు కూడా మాట్లాడుతుడు. ఈయనమ్మ రాజగోపాల్ రెడ్డి అమ్మ ఇస్తుంది. ఊరి చెప్పుడు కమ్యూనిస్ట్ వస్తే మటుకు మేము మాదిగలు తప్పకుండా చేపలు పుట్టాలి. ఎట్టు సాకేట్ చేయాలి. ఎన్నికలు అయినా కారు గుర్తు గెలిపించాలి. ఆయన 10 ఇచ్చినా సరే ఇవ్వకుండా సరే ఆయన మటుకు మునుగోడు వర్గానికి కారు గుర్తు గెలిపి కాకపోతే 20 మంది నేను నా పెంచిన పోయి ఇప్పుడు 5-6 ఏళ్ళు మోసం చేసిన మా కులవాడు చేసినందుకు ఇక మనం ఎంఈ కూడా రాసింది. ఎలక్షన్లో కూడా పెట్టాం కానీ ఎలక్షన్ దానికి ఇస్తామన్నారు. అయినాక మేము మటుకు అవి వచ్చినా సరే పోయినా సరే నాకు ఆ 70 ఏళ్ళు అయినాయి. కానీ కారు గుర్తు తప్ప నేను ఇంకో గుర్తుకైతే అయ్యా. నేనా నేను పుట్టింది మాది గురించి నేను చేసే తుర్కదేని పూజ పొద్దున నాది 6వ వార్డు కాకపోతే నేను గుర్తుపెట్టాడు పెడతా. ఎవరు గెలుస్తారన్నా చెప్పలేము మనం టైం. అంతేనా రాజగోపాల్ రెడ్డి మరి బీజేపీ పోయింది కరెక్టే కానీ ఎవరు వస్తారు కూడా మనకు తెలియదు. ఏమన్నా సాతకు ఈయన అయితే బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ కూడా కాంగ్రెస్ ఇది టీఆర్ఎస్ అంటే చెప్పలేము కానీ అదైతే లేదు. రాజగోపాల్ రెడ్డి అయితే లేదు. ఇప్పుడు ఆయన అండబోయిన దానికంటే వచ్చినాయి ఇవి. ఇంకా కంట్రాక్ట్ దొరుకుతుంది ఆ దొరుకుతుంది అని అండబోయింది కదా వచ్చిపోయిండు. ఏం మామూలు అన్న రోజు 2-3 కొలు వస్తుంది. ఏదో కాలు ఇరిగింది కానీ అది ఏం పని చేయలేను. గుండె ఆపరేషన్ అయింది ఏం పని చేయలేను. పింఛను గించింది ఏం లేదు అన్నా. ఎవరికి లేదు ఏం లేదు. గుంట భూమి కూడా లేదు. మీరు చేసుకుంటే బతకాలి అంతే. ఏం లేదు ఏం లేదు. మేమైతే అక్కడ ఇప్పుడు ఇప్పుడు మనం నాకైతే ఉద్దేశం ఇక టీఆర్ఎస్ గెలిస్తేనే ఇంక అన్నిటికీ అన్ని ఇస్తుండు కదా అన్న. పేదోళ్ళు కూడా చూస్తుండు అది గెలిస్తేనే మంచిగా ఉంటుంది. మనకి ఇవ్వకుండా ఒకటే కానీ ఇప్పుడు తింటులైతే ముసలిలకు అందరికైతే సౌలత్ ఉంది కదా. మనకు ఒకరికి లేదనుకుంటే అందరైతే బతకాలి కదా. మరి ఇంటి పెద్ద కొడుకులు అని ముసలి మొక్కుతున్నారు టీఆర్ఎస్ కేసీఆర్ ని. ఇప్పుడు ఆయన లేనప్పుడు గొడవలు అయ్యేది కదా ఇళ్ళలా కోడలకు కొడుకు కోడలు గొడవ అయ్యేది. ఇప్పుడు ఆమెకు పింఛన్ వస్తుంది కాబట్టి కోడలు కూడా సపోర్ట్ చేశారు కొడుకు కూడా సపోర్ట్ చేశారు. ఆమె తెచ్చుకుంటాం నిమ్మలంగా అనుకుంటూ తింటుంది. ఏ గొడవలు లేవు లేకపోతే
అదొరకు పెద్ద మసల విరువాలే పోషన్ అన్ని గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది లేదు, నిమ్మసంగా ఉన్నారు అందరు సైలెంట్ గా. భిక్షమే సార్ ఇప్పుడా కుసుకుంట పోవాకరెడ్డికి ఇస్తేనే బాగుంటుంది. అన్ని పనులు అయితే ఉందా? లేదు సార్, పిల్లలకు పెళ్లి లేదే. ముగ్గురు బిడ్డలు నాకు అలా అయిపోయాయి. పెళ్ళిళ్ళు ఇంకో కా ఉంది. ఇద్దరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు? ఒకటి కేసీఆర్ గెలిచినాక అయిపోయింది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? 60,000 ఇచ్చిండు అప్పుడు తొలతల. ఇప్పుడు లక్షింది కదా? ఇప్పుడు అయింది. కానీ ఏమో దేంటే ముస్లిం ఉందా? ఉంది. ఆడేం చేతనైనా అంత పనికి పోతుంది. భూమిజా ఎవరు ఉందా? లేదు సార్, ఓ 10 గుంటలు. మంచినే చేస్తున్నాయి. అన్ని ఇప్పుడు కళ్యాణ లక్ష్మి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ. రాజగోపాల్ రెడ్డి ఆయన ఆస్తుల కోసం, ఆయన ఆస్తుల కోసం, ఆయన ఆమదానికి యువతలో ఒవ్వని కళ్ళను బతికిస్తాము బాగుపెడదామని కాదు. ఇప్పటికీ ఆయన మా కాడ 2 సార్లు ఎంపీఏ గెలిచిండు అని ముఖమే తెలియదు, ఓట్ల నాడు అవ్వపడ్డోడే. మన ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన అవ్వపడ్డోడే. మళ్ళీ ఇవాళ చెప్పుకుంటా జనాన్ని తోలుతుండు రాలేక. అంతే, మళ్ళీ ఇవాళ గెలిచా ఢిల్లీలో బొల్లిలో అంతడు వాడు చేసేది లేదు, ఈడ అయ్యేది లేదు. ఏం నడుస్తుంది? 3వ తారీఖు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఏమంటారు జనాలు? వ్యవసాయం అనేది ఏముంది? ఇక ఊళ్ళు జరుగుతున్నారు చేత అల్లే అంటారు. ఇంకా అనేది ఏముంటుంది? ఎవరు చెప్తారు? మరి నాయకులు వస్తూనే ఎవరు పోతానే ఎవరు? ఎవరు గెలిస్తే సరే ఇదంతా నేను నువ్వు ఓవర్ కోట్ వేస్తావని నేను అడగను కదా, ఎవరు గెలిస్తే మీ ఊరు మంచిగా అయితే? ఇక ఆయన ఆయన అన్న ఆయనకి ఆయన గెలుస్తారు, ఈయన అన్న దానికి ఊళ్ళంతా వాళ్ళే నా పార్టీ గెలవాలని ఆయన అంటారు. ఊని పార్టీ గెలవాలని గెలిస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇక జరగాలంటే ఎవరు గెలవాలి? ఇక ప్రభుత్వం ఏది ఉందో అది గెలిస్తేనే మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు సరే ఆయన అధికారం లేదు కాబట్టి నాకు ఏమంటారు, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి రాజీనామా చేసిన చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బయటికి పోయింది. మళ్ళీ వస్తున్నాడు కదా ఇప్పుడు, మరి రేపొద్దున వచ్చి మరి మిమ్మల్ని ఓట్లు ఏమైనా అడుగుతున్నాడా? ఇంకా వస్తేనే ఎవరు అడుగుతానే ఎవరు ఏం చేస్తారు అడుగుతానే ఉంటారు. ఓటు ఏమంటాడు? ఏమంటాడు? మీరేం చెప్తున్నారు? ఇక ఆయనకి నచ్చ వేస్తాను లే అంటాం వద్దంటాం. అంతేనా? ఏమన్నా అభివృద్ధి జరిగిందా మొత్తం మీ మునుగోడు నియోజకవర్గం? ఇంకా ఇది వరకు అయితే వేడి బాగానే ఉన్నాయి, గట్టినే ఉన్నాయి. అంతే జరమంటారు? మరి జరిగే టీఆర్ఎస్ ప్రభుత్వం అని జర మంచిగానే ఉన్నాయి, పర్వాలేదు. ఇక్కడ ఇది ఇప్పుడు మరి కూడా తర్వాత ఇప్పుడు మాల్కు దగ్గర నాంపల్లి తర్వాత నాంపల్లి 15 కిలోమీటర్ ఉంటుంది, మాల్ 15 కిలోమీటర్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ఉన్న సమస్యలు పెద్దగా ఏమున్నాయి? ఏం లేదు. ఏం లేదు. రోడ్లు కానీ? ఇక రోడ్లు అయితే ఇక నిన్న మన సీసీ రోడ్లు వేసారులే. నిన్న మన అందరికి మంచిగానే వచ్చినాయి. రైతు బంధులు అయినా పడుతున్నాయా? పడుతున్నాయి. జనాలు అంటే మందలు ఇస్తారు, మందలు ఇస్తారు, మందలు మా సోట్లో ఎవరు మందలు ఇస్తలేరు. ఓటు ఉన్నా మందలు ఇస్తలేరు, ఓటు లేకుండా మందలు ఇస్తలేరు. ఏమో వాళ్ళకి నాయకులకే గుర్తు, ఊళ్ళో కార్యకర్తలకు నాయకులు నాలా ఉంటుంది. 60,000 వస్తుంది, 3,000 వస్తుంది. ఓ అప్పుడిప్పుడు వైఎస్ రాజశేఖర ప్రభుత్వం వల్లనే పెట్టిండు ఆ పని. ఓకే ఓకే. మరి ఈడ పువ్వు గుర్తుంది, పువ్వు గుర్తు గెలవాలి, పువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్ని గెలిపించుకుంటే ఏదైనా పనులు అవుతాయి. అంతే కదా, వాడు చెడ్డ మంచి అన్నిటికి. ఇప్పుడు ముసలవాళ్ళ పెద్ద కొడుకు పెద్ద తల కన్న తల ఆయన దత్తుండు, నెలకు 3,000 2,000 మరి అధికారం వాడు, వాడిని అయితే గెలిపించుకోవాలి. ఇప్పుడు ఈయన ఈ 3 ఏళ్ళు ఈ గెలిచి అడుగు
ప్రజల కోసం వచ్చిందా నాయకుల కోసం వచ్చింది? నాయకుల కోసం వచ్చింది. ఎందుకు నాయకుడు ఎందుకు మరి ఆయన మధ్యన రాజీనామా ఎందుకు పెట్టిండు? అదే అడుగుతున్నాం మేము. రాజీనామా పెట్టాల్సిన ఆయనకు అవతల ఉంది కాబట్టి, ఆదాయం ఉంది కాబట్టి దాన్ని ఏమైనా అర్థలో పడతారు ఏమో నాయకులు, ఇంక్వైర్లు చేస్తారు ఏమో అన్నట్టుగా మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతాడు ఓటు వేస్తావా? ఓరు నేను ఓటు కూడా వేయవాడి సొమ్ము కూడా తినటం. అంతేనా? ఎవరు గెలిస్తే బాగుంటుంది మీకు? మాకాయన గెలిస్తేనే బాగుంటాడు. కేసీఆర్ 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 అంటే కేసీఆర్ నిలబడ్డు ఇక్కడ ఇంకోరు నిలబడతారు ఆయన ఎవరు మరి? ఆయన కుసుకుంట పోవకరెడ్డి గెలిస్తే.